ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వీటీ, బాబుకి ఇంకా బంగారం తొడగలేదేంటి? విష్ణు, నువ్వు పక్కనే ఉన్నావు కదా, బాబుకి మేం పెట్టిన బంగారం వేసి తీసుకురావడం తెలీదు? అమ్మా, అవి అప్పుడే కాదు, నేను అడిగినప్పుడు తెప్పించండి. సరే పంతులు గారు. స్వీటీ, నువ్వు బాబుతో పాటు కూర్చో. అమ్మా, తల్లి స్థానంలో ఆవిడ కూర్చుంటారు, మరి బాబు తండ్రి ఏడి? ఆయన వచ్చి కూర్చుంటేనే నామకరణ కార్యక్రమం అయినా బారసాలైనా జరిపించగలం. రాధా, కృష్ణ ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. ఎక్కడికెళ్ళిందో చెప్పండి. పంతులు గారు ఏమని చెప్పారో విన్నారు కదా? ఎక్కడా ఏడి ఆ సాగర్ ఎక్కడున్నాడు? నేను నా స్వీటి సంతోషం కోసం ఆ సాగర్ రాడని తెలిసినా నామకరణానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మరి ఆ సాగర్ వస్తాడు అని నా స్వీటీలో ఆశలు రేపి దాన్ని పిచ్చిదాన్లాగా రాని మనిషి కోసం ఎదురు చూసేలా చేసింది ఆ కృష్ణ. ఏం రాడెమ్మా? ఏడి, నీ కొడుకు వరసయ్యే ఆ సాగర్ ఏడి? నీ కూతురు వెళ్ళి ఆ అన్నకి విషయం చెప్పే ఉంటుందిగా, మరింకా రాలేదే? వాడు ఖచ్చితంగా వస్తాడు తారగారు. వస్తే ఈ పాటికి రావాలి కదా. ఏదో నా స్వీటీ అప్పుడప్పుడు అతనికి గుర్తొచ్చేసినట్టు వస్తాడు. హిమా హిమా అని గోల గోల చేస్తాడు. ఇంటికి వెళ్ళగానే తల్లి చెప్పే చాడీలు వింటాడు. మళ్లీ నా స్వీటీని ద్వేషిస్తాడు. కొన్ని రోజులు దూరంగా ఉంటాడు. వాడిలాగే వాడి ప్రేమకు కూడా నిలకడుండదు. అసలది ప్రేమైతే కదా. అత్తయ్య గారు, మా సాగర్ ప్రేమ నిజం. తన ప్రేమని నిరూపించుకోవడం కోసం, తన కాపురాన్ని చక్కదిద్దుకోవడం కోసం ఖచ్చితంగా వస్తాడు. ఎలా వస్తాడు? మీ పిన్ని రాణిస్తుందా? ఆ సువర్ణ కాదు, ఎవరాపినా వాడాగడు. ఏమోలే, మా ఆస్తి మీద కన్నేసిన వాళ్ళు మీ అక్కా చెల్లెళ్ళు మనసు మార్చుకుని ఆ సాగర్ని పంపించినా పంపించొచ్చు, మిమ్మల్ని అస్సలు నమ్మలేం. సాగర్ చెప్పుడు మాటలు విన్నాడంటే నమ్మొచ్చేమో గాని ఆస్తి కోసం ఆశపడేవాడు మాత్రం కాదు. ఆ చెప్పుడు మాటలు వినే నా స్వీటీ మానసిక క్షోభ అనుభవించింది. మమ్మా, సాగర్ తన తప్పు తను తెలుసుకున్నాడు. సాగర్ చాలా మంచోడు. మళ్ళీ అదే తప్పు చేయడానికి గ్యారంటీ ఏంటి స్వీటీ? హిమ చాలా మంచోడని చెప్తుంది కదా. చెప్తుంది బేబీ, ఎందుకంటే గొర్రె కసాయివాణ్ణే నమ్ముతుంది. అలా అతన్ని నమ్మింది నా స్వీటీ. మహారాణిలా చూసుకోవాల్సిన నా కూతుర్ని ఎన్ని మాటలన్నారు, ఎంతలా ఏడిపించారు. నా స్వీటీని ఇంటి నుంచి గెంటేస్తుంటే మోగమొద్దులా చూస్తూ ఉన్నాడు. కానీ ఆ సాగర్ ఏమీ చేయలేదంట. అలాంటి వాడు మళ్ళీ తల్లి మాట విని నా స్వీటీని హింసించడని గ్యారంటీ ఏంటి? తారాగారు, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వాడు తెలియక తప్పు చేశాడు. ఇక పైన ఎప్పుడు అలాంటి తప్పు తిరిగి చెయ్యడు. నేను మీకు హామీ ఇస్తున్నాను. వద్దమ్మా, మీ హామీలు నేను నమ్మను. మిమ్మల్ని మీ వాళ్ళని నేను అస్సలు నమ్మను. అమ్మా, నామకరణానికి ముహూర్తం సమీపిస్తుంది. మీకింకా అర్థం కావట్లేదా పంతులు గారు, ఈ నామకరణం ఏమీ జరగదు.
అతను రాడు. ఈ ఏర్పాట్లన్నీ వృధా. ఇంకెందుకు పంతులు గారు, మీరు లేవండి. మీరందరూ నన్ను క్షమించాలి. మా ఇంట్లో ఏర్పాటు చేసిన నామకరణం జరగట్లేదు. మీరందరూ దయచేసి వెళ్ళిపోండి. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళ్లే వాళ్ళని ఎందుకు ఆపుతున్నావు? రాని వాడి కోసం నా స్వీటి పడిగాపులు కాసి చూస్తున్నట్టు అందరూ చూడాలన్నా నీ ఉద్దేశం? తను అలానే అంటుంది. మీరందరూ వెళ్ళిపోండి. పంతులు గారు, మీరు కూడా వెళ్ళండి. ఎవరూ వెళ్ళొద్దు. ఇక్కడ ఈరోజు నామకరణం జరుగుతుంది. ఎలా చేస్తావు? సాగర్ రాలేదు అని నా స్వీటి పక్కన సాగర్ ఫోటో పెట్టి నామకరణం జరిపించేస్తావా ఏంటి? అన్నయ్య ఫోటో అవసరం లేదత్తయ్య. ఎందుకంటే మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, అన్నయ్య వెళ్ళి నీ భార్య పక్కన కూర్చొని మీ బిడ్డకి నామకరణం జరిపించు. అత్తయ్య, హిమ విషయంలో నేను మా అమ్మ మాటలు విని చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. పంతులు గారు, మా బావ వచ్చాడు. నామకరణం మొదలు పెట్టండి. వీడెలా వచ్చాడు అక్కడి నుంచి? ఆ శిఖర్కి వీడిని రాకుండా ఆపమని చెప్పాను కదా. అయినా ఎలా వచ్చాడు వీడు? జీఫ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.